హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి ఎంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం సో వరలక్ష్మి వ్రతం నాడు వచ్చిందంటే కలసాన్ని చాలా చక్కగా అందంగా అలంకరించుకుంటారు ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్తో అమ్మవారిని శారీ లాగా అలంకరించి చూపిస్తానండి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అది ఎలాగనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక జాకెట్ పీస్ తీసుకున్నానండి కొత్తది తీసుకున్నాను కొంచెం స్టిఫ్గా ఉంటే తీసుకుంటే బాగుంటుంది అన్నమాట మనకి కుర్చీలు అనేవి చక్కగా వస్తాయి సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం శారీకి ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాం సో అలాగే చేసుకోవాలన్నమాట సో మీ ఇష్టం అండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నేనైతే బ్లూ తీసుకున్నాను సో అలాగే సిల్క్తో అయినా మనం చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ రావచ్చు సిలిక్ అయితే మనకి అంత చేతికి అందదండి ఎందుకంటే జారిపోతూ ఉంటుంది సో ఇలాంటివి స్టిప్గా ఉన్న మీరు బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే చక్కగా నిండుగా కనిపిస్తారు అమ్మవారు సో చూసారా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ చివర ఈ చివర ఈ విధంగా క్లిప్స్ పెట్టేయండి మనకి కుర్చీలు అనేవి ఊడకుండా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులు కూడా చక్కగా క్లిప్లు పెట్టి పక్కన పెట్టేసాయండి ఇప్పుడు మనము బ్లౌజ్ ని ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి కుర్చీలు చూసారా ఎంత చక్కగా వచ్చాయో మనం ఎంత చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటే అన్ని కుర్చీలు అన్నమాట సో మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టాను ప్లేట్ మీద ఒక మామూలుగా పెద్ద చెంబు ఒకటి దాని మీద చిన్న చెంబు అలాగే చిన్న ఇనప రాడ్ లాంటిది కట్టానండి ఆ రాడ్ అనేది మనకి ఫ్రంట్ కి రావాలనమాట బ్యాక్ కట్టద్దు ఫ్రంట్ కి వచ్చేలాగా కట్టుకోండి సో ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ పైనుంచి తీసుకురావాలి ఇక్కడ క్లిప్ లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పైనుంచి తీసుకురావాలండి నా చేతులు అడ్డు ఉన్నాయి సారీ సో ఈ విధంగా పైనుంచి తీసుకురావాలండి ఇలా పైనుంచి తీసుకొచ్చి మనం కింద అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అలాగే మీరు లెంత్ ఒకటి చూసుకోవాలి రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి మరీ పెద్దది కాకుండా మరి చిన్నది కాకుండా రెండు సమానంగా ఉండేలాగా సెట్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలండి అలాగే క్లిప్స్ కూడా తీసేసి కుర్చీలు దగ్గరగా వచ్చేంత వరకు ఈ విధంగా బాగా సెట్ చేయండి అలాగే అక్కడ ఓడకుండా మనం మధ్యలో పినిస్ పెట్టుకోవాలండి ఈ విధంగా మనం మధ్యలో పినిస్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా మనకి అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు సెట్ చేసుకోండి అటు ఇటు కూడా చక్కగా రౌండ్గా కుర్చీలు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి క్లిప్లో చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమైపోతుంది కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఒక పేపర్ లాంటిది రౌండ్గా ఒక ముద్దలాగా తీసుకొని సో మధ్యలో పెట్టేసుకోండి కొబ్బరికాయ షేప్ లాగా వచ్చేంత వరకు మనం పేపర్ అనేది మధ్యలో పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి ఫేస్ మామూలుగా మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి సో వెనకాల తాళ్ళు ఉంటాయి కదా తాళ్ళుతో అమ్మవారి ఫేస్ అనేది కట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది అలాగే ఇక్కడ నేను వడ్డానం లాగా ఉంటుందని ఇక్కడ నేను చిన్న లేస్ ఉంటుంది కదండి బ్లౌజ్ వేసుకుంటాను ఆ లేస్ అనేది కట్ట అనమాట సో నడుము దగ్గర కట్టుకుంటే మనకి శారీ లాగా లుక్ వస్తుంది అనమాట అలాగే మీ దగ్గర ఏదైనా జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ వేయండి సో లాంగ్ అయినా షార్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే షార్ట్ వేస్తున్నానండి లాంగ్ వేసినా చాలా బాగుంటుంది నా దగ్గర లాంగ్ లేదు సో ఉన్న మనము వాడేసింది అమ్మవారికి వేయకూడదండి ఒకవేళ వేయాలి అనుకుంటే పాలతో శుభ్రంగా కడిగి వేసుకోవచ్చు అంతేగాని డైరెక్ట్గా వేయకూడదు సో నా దగ్గర ఇది కొత్తది కాబట్టి వేసాను అలాగే మీ దగ్గర ఏ పూలు ఉన్నా పూలతో చక్కగా అలంకరించుకోండి అలాగే లైటింగ్స్ ఉంటే బ్యాక్ సైడ్ లైటింగ్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు దీపాలు కూడా వస్తున్నాయండి లైటింగ్ దీపాలు అవి కొనుక్కుంటే కొనుక్కోండి మీరు సో అలాగే ఇక్కడ ఫ్లవర్ పెట్టడానికి ట్రై చేసాను కానీ సో ఫ్లవర్ అనేది సరిగ్గా లేదు అందుకుని తీసేసాను సో నేను ఫ్లవర్తో అక్కడక్కడ కొంచెం కొంచెం డెకరేషన్ చేశానండి అమ్మవారు కొంచెం అందంగా నిండుగా కనిపిస్తారని మీ దగ్గర ఏ పువ్వులతో అయినా మీరు అలంకరించుకోవచ్చు చాలా బాగుంటుంది సో నేనైతే ఈ విధంగా అలంకరించానండి అక్కడక్కడ నేను రెడ్ ఫ్లవర్స్ పెట్టాను అనమాట సో చాలా బాగుంది చూసారా మీరు శారీ లుక్ చూసినట్లయితే చాలా బాగా వచ్చింది కదా అంటే సిం సింపుల్గా ఒక చిన్న అమ్మవారు మనము ఈ విధంగా అలంకరించుకోవచ్చండి సో కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగున్నారు చూడండి ఫైనల్ గా అమ్మవారి లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది కదా చూస్తుంటేనే అమ్మవారు చాలా అందంగా ఉన్నారు వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకోండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా సింపుల్ గా అలంకారాలు ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటానండి సో పండగైతే వచ్చేస్తుంది కదా ఇంకా రాబోయే వీడియోస్ లో అలంకారాలు ఉంటాయి సో తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లు అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయగలరు